నమస్కారం అంకమరావు గారు. నమస్తే. ఎన్టీఆర్ గారికి శతజయంతి ఉత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గారి వెండి నాణ్యం ముద్రించి రిలీజ్ చేశారు. మరి ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ గారి కొడుకులు కూతుర్లు అందరూ హాజరయ్యారు. మరి లక్ష్మీ భారతి గారు ఎక్కడ? ఇప్పుడు ఆమె మాట అంటే టీవీలో ఉంది కదా, అక్కడ ఉండాలిగా. ఎవరు స్టేజ్ మీద అక్కడ ఇన్వైట్ చేయాలి కదా. అంటే కేంద్రం ఆమెను గుర్తించలేదని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. ఎందుకని? అది వాళ్ళే, వాళ్ళు మనకు మాత్రం ఎట్లా తెలుస్తుంది? అవును, భారీగా ఆమెకి స్థానం లేదంటారా? ఏది ఆమెకి? అక్కడ ఎవరిని పిలిచారు? కొడుకులు కూతుర్లు పైకి స్టేజ్ పైన ఉన్నారు, అల్లుళ్ళు కూడా కింద కూర్చొని ఉన్నారు. నిర్వహణ ఎవరిది? కేంద్ర ప్రభుత్వం అండి. మరి మా ఇప్పుడు దానికి సంబంధించి కేంద్రాన్ని అడగాలి కదా. ఆమె అంటే రాజకీయంగా ఆమెని కొంతమంది పిలవపోవటం రీజన్ అనే విధంగా. ఇప్పుడు ఆమె చెప్పేదాని ప్రకారం ఇప్పుడు ఆమె ఉన్న పార్టీలో కేంద్ర పెద్దలందరూ సఖ్యతగానే ఉన్నారు కదా. చాలా పోటుగాడు కదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి. మరి ఆయన ఎందుకు ఈమెను గురించి వాళ్ళకి చెప్పేసి పిలిపించలేదు? అంటే మరి ఇంకోటి, ఈమెను ఎక్కడ గుర్తించలేదు అనేది నా అభిప్రాయం చెప్పమంటారా? అన్న నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో తొలిసారిగా వైద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. దాని పేరు నందమూరి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు వైద్య విశ్వవిద్యాలయం. మరి నువ్వు దాంట్లో పదవి తీసుకొని ఉన్నావు, మరి నీ భర్తని చెప్పుకుంటున్నావు, సరే నువ్వు చెప్పుకుంటున్నావు, అది చెప్పుకున్నప్పుడు మరి ఆయన పేరు తొలగిస్తే నువ్వు అక్కడ కూర్చొని నా భర్త పేరు ఎందుకు తొలగిచ్చావు, ఆయన నాకే కాదు మరి భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఎంతో మంది అభిమానులు ఉన్నారు, గొప్ప వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, మరి నువ్వు ఈ పని చేసావని చెప్పి నువ్వు కనుక మాట్లాడినట్టయితే దాని గురించి మనం మాట్లాడుకుంటే బాగుండేది. ఆ రోజుకు తెలియదా నువ్వు నందమూరి తారక రామారావు గారి భార్య అని చెప్పని ఇప్పుడు వచ్చావు బయటికి? ఆ రోజు ఎందుకు రాలేదు నువ్వు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? అంటే రాజకీయ పార్టీలో ఉంటూ నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి కనీసం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శకపురుషుడి గురించి ఎక్కడన్నా 2022 నుంచి మే 28వ తారీఖు నుంచి మొన్నటిదాకా దేశ విదేశాల్లో రమారమి ఒక 1000 ప్రాంతాల్లో జరిగింది కదా. ఇది దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ జరిగింది కదా, తెలంగాణలో కూడా జరిగింది కదా. మరి ఎక్కడన్నా కనీసం మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఇంత గొప్పగా ఉత్సవాలు జరుగుతూ ఉంటే, ఆయనకి ఇలాంటి పురస్కారాలు వస్తూ ఉంటే కనీసం ఎక్కడన్నా ఈ మంత్రివర్గ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎక్కడన్నా ప్రస్తావించారా? ఇంకా దాని గురించి మాట్లాడకుండా నువ్వు కేంద్రం గురించి మాట్లాడతావేంటి? మాట్లాడితే ఏం మాట్లాడింది? పురంధేశ్వర గారి గురించాను, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది. వాళ్ళకి ఏమిటి సంబంధం? చంద్రబాబు నాయుడు గారే అడ్డుపడినట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మా కేంద్రం మాటల కేంద్రం కనుక చంద్రబాబు నాయుడు గారి మాటలు కనుక వింటే ఈ ప్రభుత్వం ఇట్లా మనుగడ సాగించేదా? మీరందరూ ఇట్లా మాట్లాడేవాళ్ళ? అంటే ఏదైనా చేస్తేనేమో మీకంత, ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మాట్లాడుకోవడమే కదా మీరు మాట్లాడుతుంది. 4 సంవత్సరాల 3 నెలల కాలం నుంచి కోర్టుకి మరి న్యాయస్థానాలకి మీరు హాజరు కాకపోయినా కూడా ఆయన ఇట్లా అందరిని వాళ్ళ ఆయన ప్రభావం కనుక ఉంటే మామూలుగానే ఉండేదా ముఖ్యమంత్రి గారికి? ఆవిడ ఆవేదనతో పాటుగా శపథం కూడా చేశారు. ఖచ్చితంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేస్తాను, ఇదే నా శపథం అన్నట్టుగా కూడా మీరు చూసే ఉంటారు. చాలామంది చేశారు, చాలామంది చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చాలామంది మాట్లాడటం కూడా జరిగింది. దివంగత ముఖ్యమంత్రులు మాట్లాడారు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉన్నాడు, వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇంకా ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, వీళ్ళకేమో కనీసం ఒక 10 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా కారు ప్రయాణం చేసేంత ధైర్యం లేదు వీళ్ళకి. మరి చూస్తూనే ఉన్నాం మొన్న ఇలా నిర్మాణాల కోసం శంకుస్థాపన కార్యక్రమంలో ఎంత దూరం ఉందో రాజధాని ప్రాంతంలో ఆయన ఉండేదానికి, ఒకటేమో 7 కిలోమీటర్లు, ఆ పక్కన 2 కిలోమీటర్లు, 9 కిలోమీటర్లకు కూడా మరి ఆయన హెలికాప్టర్లో వెళ్ళటం కూడా జరుగుతుంది కదా. అంటే ఆయన గురించి చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలు, ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు వీళ్ళకి తెలుసు. తెలుసు కాబట్టే భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కొంతమంది ప్రముఖుల్లో నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మీరేం చేయలేరు, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అసలు లక్ష్మీ భారతి గారిని పిలవడానికి రీజన్ ఏంటండి? అది కేంద్ర పెద్దలు ఏమనుకున్నారో మనంటే గుర్తించలేదేమో. గుర్తించలేదా? గుర్తించలేదు. అదేంటి అంటే మరి ఆమె మీద అభిప్రాయం ఉంది వాళ్ళకి. అది మరి ఇప్పుడు సహజంగానే ఎక్కడైనా సరే గుర్తిస్తారు,
గుర్తించలేదంటే మరి ఆమె మీద వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో ఆలోచించుకోవాలి. ఓకే, అంటే ఎలాంటి అభిప్రాయం అంటారు దానికి? మనం ఏం చెబుతామని చెప్పండి, పిలవలేదు రాష్ట్రపతి గారు, పిలవలేదు ఆయన జరిగే కార్యక్రమంలో, మరి ఆమె గురించి ఆలోచన రాలేదు అన్నా కూడా ఆమెను పక్కన పెట్టారు అంటే దానికి సంబంధించింది కాదు అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చుంటారని భావిస్తున్నాను నేను. ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి కొంతమంది ప్రీవియస్ విడాకులు తీసుకోలేదను ఇట్లా డిస్కషన్ జరుగుతున్నాయి, అది కూడా ప్రభావం అయి ఉండదు నిస్సందేహంగా. నిస్సందేహంగా లేకుంటేనండి అందమూరి తారక రామారావు గారి భార్యగా ఆమెను పిలిచేవాళ్ళే, అందులో సందేహం కూడా ఏం లేదు. ఓకే, చట్టబద్ధత లేదేమో అనేది నా అభిప్రాయం. చట్టబద్ధత ఓకే, అచ్చా చెప్పుకోవడానికి పనికొచ్చిందే తప్ప చట్టబద్ధత లేదేమో అనేది నా అభిప్రాయం. ఓకే, లేకపోతే చట్టబద్ధత ఉంటే ఆమెను పిలిచి ఉండేవాళ్ళే నిస్సందేహంగా. ఓకే ఓకే, కానీ జరిగిన కార్యక్రమానికి కళంకంగా ఉండేది ఆమెనట్టు పిలిచిన పిలవడం జరిగినట్టయితే నిస్సందేహంగా, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు కళంకం అంటే ఎట్లా? అంత గొప్ప కార్యక్రమంలో ఇప్పుడు మామూలుగా పండగలు జరుగుతున్నాయి అనుకోండి, దేవుళ్ళ గుళ్ళో మనం కనుక ఏదైనా మంచి ఉత్సవాలు జరుగుతూ ఉంటే దెయ్యం వస్తే ఎలా ఉంటుందో ఈ వెళ్తే కూడా అట్టనే ఉంటుంది, సందేహం లేదు మీకు దాంట్లో. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి, మరి ఆయన గురించి చివరి మూడు పేజీలు తప్ప చాలా మహోన్నతమైనవి, అందులో సందేహం కూడా ఏం లేదు. అలాంటిది చివరి మూడు పేజీలు ఎవరి వల్ల కళంకితం అయిపోయింది, అలాంటి వ్యక్తి ఎందుకు ముఖ్యమంత్రి పేట నుంచి తొలగించే విధంగా వీళ్ళు తిరగబాటు చేయాల్సి వచ్చింది ఈ మధ్య, దానికి స్పష్టంగా చాలా మనకు అర్థమైపోయింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒకళ్ళతోటి ఇట్లానే మాట్లాడుతూ ఆమె పత్రికా సమావేశంలోనూ మరి ప్రసార మాధ్యమాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. నన్ను ముఖ్యమంత్రిగా అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారే, అంటే నువ్వు రామారావు గారి భార్యగా ప్రవర్తించలా, ఆ ముఖ్యమంత్రి పీఠం కోసం ఆయన్ని అలా చేశామని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. అంటే రామారావు గారు ఉండంగంలోనే నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నావంటే అసలు వెన్నుపొడుదారు నువ్వే అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. తెలుగుదేశం పార్టీని, కార్యకర్తల్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజుకి ఇంకా బతికి బట్టగలు గడతా ఉంది. 40 సంవత్సరాల ప్రస్థానంలో కూడా మరి 95లో 96లో ఆయన చనిపోతే 95లో వీళ్ళ చేతికి వస్తే 28 సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకుంటా వస్తుంది చంద్రబాబు నాయుడు గారే కదా, ఇంకా ఆయన చేతిలో ఉండబట్టి తెలుగుదేశం పార్టీకి అనేది గుర్తింపు అంటూ ఉంది. మరి కార్యకర్తలు ఇంతమందిని మరి కుటుంబ సభ్యులు ఆ రోజు ఆమోదించడం కూడా జరిగింది కదా చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా వెన్నుపోటు అని చెప్పని నానా రకాలుగా మాట్లాడుతూ ఎక్కడ పట్టినా అదే విషయాలు మాట్లాడుకుంటూ, అందుకంటే వేరే ఏం లేదు మీరు మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈరోజు వచ్చి నువ్వు వచ్చి మళ్ళీ 6 మంది మొదలు పెట్టేసి ఊరూరు తిరిగి 6 మందితో పాటు నీ రాగాలు చెప్పినా కూడా జనం వినే పరిస్థితులు లేరు. 99లో ఆమోదించారు, 2014లో ఆమోదించారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం నీరాజనాలు పడుతున్నారు, మహిళా మతంలో హారతలు ఇస్తున్నారు, చాలా అద్భుతంగా పాల్గొంటున్నారు వాళ్ళు. 10,000 మంది వస్తారను కాబట్టి 20,000 మంది వస్తున్నారు, 20,000 మంది వస్తారనుకున్న కాబట్టి 70-80,000 మంది ప్రజలు ఆయన సంఘీభావం జరపడానికి వస్తున్నారు. ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. ఓకే, కాబట్టి ఇవన్నీ విధాలుగా ఏం చేసినా కూడా దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా ఉద్దేశం అయితే ఆమె గురించి మాట్లాడుకోవడం కూడా అసంబద్ధమేమనేది నా అభిప్రాయం. అండ్ ఇదే కార్యక్రమంలో ఒక పక్కన నడ్డా గారు మధ్యలో ఉన్నారు, ఇటు పక్కన ఇటు చూస్తే త్రిబులార్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇటు పక్కన చూస్తే దగ్గుబాటి. ఆ మూడు కాంబినేషన్లో దగ్గుబాటి గారికి వీళ్ళకి మధ్య నడ్డా గారికి మధ్య, అంటే అంతకుముందు ప్రీవియస్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మళ్ళీ వాళ్ళ కలయిక, అంటే అది వెంకటేశ్వరరావు గారికను బాబు గారికి మధ్య ఆ గ్యాప్ ఇంకా ఉందని అనిపిస్తుందా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అండి అక్కడ చాలా స్పష్టంగా మనకి ఏమవుతుందంటే కుటుంబానికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా అంతా కలిసి పాల్గొంటున్నారు. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు తప్ప కుటుంబ పరంగా ఎలాంటి విభేదాలు లేవు. ఓకే, మరి వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది కదా. మరి తారక రత్న గారి కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే కుటుంబ వేడుకల్లో కావచ్చు, మొన్న జరిగినటువంటి నందమూరి సుహాసిని గారి కుమారుడు పెళ్లి విషయంలో కావచ్చు, కుటుంబం ఎక్కడ వేరే ఏమీ లేవు. అంటే రాజకీయంగా విభేదాలు ఉన్నమాట వాస్తవమే. ఓకే, ఈరోజు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు కలిసి ఉంటారంటే ఒకే పార్టీలో ఉండేవాళ్ళు కదా,
వేరు వేరు పార్టీలో ఉన్నారు అంటే రాజకీయంగా విభేదాలు ఉన్నట్టు స్పష్టమే కదా. ఓకే, నిస్సందేహం దాంట్లో అనుమానమే లేదు. అదే రాజకీయంగా విభేదాలు ఉన్నమాట మాత్రం వాస్తవం. కుటుంబ పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు, అందరు కలిసే ఉన్నారు. ఓకే ఓకే, అది ఓకే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అదే అది కాకపోతే ఇప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఆయన మధ్యలో కూర్చున్నారు నడ్డా గారు. నడ్డా గారు ఈదర్న దగ్గుబడి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఈదర్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మాటామంది జరుగుతూనే ఉంది కదా. రైట్, చాలా స్పష్టంగా దాంట్లో వచ్చినట్టు దాంట్లో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోవటం, కలిసి పాల్గొన్నారు. ఎందుకు అందుకంటే సుపరిణామం ఏమని చెప్పండి. ఓకే, అంటే అన్నగారి విషయంలో కుటుంబ సభ్యులందరూ ఏకతాటిపై ఉన్నారని స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంది కదా.